హలో అండి, అందరికి నమస్కారం. వంకాయ టమాటా కర్రీ అండి, చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. మనం ఉల్లిపాయ వాడకుండా కూడా ఎంతో రుచిగా మనం తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ మనకి లంచ్ బాక్స్లోకి, అలాగే చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది, రైస్లో కూడా. ముందుగా ఉప్పు వేసి మనం వంకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక 4 స్పూన్ల నూనె వేసి దాంట్లో జీలకర్ర పచ్చిమిర్చి వేసి కొంచెం దోరగా వేయించుకోండి. నూనె బాగా వేడెక్కి ఇంకా తొందరగా వేగిపోయాయి పచ్చిమిర్చి. దీంట్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, ఇందులో ఎలాంటి మనం పురుగు అటువంటి లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. దీంట్లో కాడలతోనే వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. వంకాయ ముక్కలు వేసిన వెంటనే కొంచెం ఉప్పు వేస్తే ముక్కలన్నిటికి కూడా ఉప్పు పట్టి చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో పసుపు కూడా వేసుకొని ఒక మూత పెట్టేసి 1-5 నిమిషాల పాటు అలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇలా కొంచెం ఆవిరికి ఉడికిన తర్వాత నూనెలో దీంట్లో మనం ఫ్రెష్ కరివేపాకు, 1-3 టమాటాలు ఇవి కూడా వేసి మనం వంకాయ టమాటాని మనం ఏమాత్రం కూడా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టి ఉడికించకూడదండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. 1½ స్పూన్ కారం వేసుకోండి, అది మీకు ఇష్టమైతేనే, లేదంటే తగ్గించి వేసుకోవచ్చు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-10 నిమిషాల పాటు ఇలా ఉడికిన తర్వాత మీరు లాస్ట్లో కొంచెం మరీ ఎక్కువగా కలిపితే కూడా పేస్ట్లాగా అయిపోతుంది వంకాయలు. స్లోగా కలపాలి. చివరిలో కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇది లంచ్ బాక్స్లోకి బ్యాచిలర్స్ పిల్లలకి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.